Hello everyone, welcome back to online classes of Sri Srinivasa Institute of Competitive Excellence. In today's module, we are going to see about basic electricity. Basic electricity. So what are the topics which have been covered in this basic electricity? First thing is about its introduction. Simple electric circuit. Drude and Lorentz theory, Ohm's law and its limitations, factors affecting resistance, series and parallel combination of resistors, semiconductors, concept regarding semiconductors, earthing, and some tools, electric power. These are some of the topics which we are going to discuss in this basic electricity chapter. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటున్నామండి? ఈ చాప్టర్లో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్, అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, దాంట్లో మ్యాటర్ ఎలా ఇన్వాల్వ్ అయింది, ఆ మ్యాటర్ ఎలా డివైడ్ అయింది, ఆ డివైడ్ అయిన దాన్ని మనం ఏమంటున్నాము, తర్వాత సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఎనర్జీ సోర్సులు ఉన్నాయి, తర్వాత డ్రూడ్ అండ్ లారెన్స్ థీరీ, ఈ లారెన్స్ థీరీ ఏం చెప్తుంది, ఎందుకు ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి హై స్పీడ్తో వెళ్తాయి, తర్వాత ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, అసలు ఓమ్స్ అనేవాడు ఏం చెప్పాడు, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటివి మరి, తర్వాత ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, అవి ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, తర్వాత సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్, ఒక రెండు రెసిస్టర్ని సిరీస్లో కంబైన్ చేసినప్పుడు దాని రిజల్టెంట్ ఏమవుతుంది, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు దాని రిజల్టెంట్ ఏమవుతుంది, మరి పోనీ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో ఒక సర్క్యూట్ ఉంటే దాని రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, అది ఎలా ఫౌండేట్ చేయాలి, దానికి ఎలాంటి ఫార్ములాస్ మనం వాడాలి, తర్వాత సెమీకండక్టర్స్ అంటే ఏంటివి, ఎన్ని రకాల సెమీకండక్టర్లు ఉన్నాయి, మరి ఆ సెమీకండక్టర్ని డయోడ్గా కానీ రెక్టిఫైయర్గా కానీ ఎలా వాడతాము, అంటే డయోడ్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, తర్వాత ఎర్థింగ్, అసలు ఎన్ని రకాల ఎర్థింగ్స్ ఉన్నాయి, ఎర్థింగ్ అంటే ఏంటి,
నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ సమ్ టూల్స్ విచ్ వీఆర్ యూజ్ యూటిలైజింగ్ దిస్ ఎలక్ట్రిసిటీ. అంటే ఈ ఎలక్ట్రిసిటీ కాంబినేషన్లో మనం ఎలాంటి టూల్స్ వాడతాం, తర్వాత ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి, మరి ఎలక్ట్రిక్ పవర్కి వోల్టేజ్కి కరెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, తర్వాత ఎలక్ట్రిక్ కరెంటు అండ్ ఇట్స్ డెఫినేషన్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ దీన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం. మరి దీన్ని ఎలా ఫైండ్అవుట్ చేస్తాం, కొన్ని సబ్ టాపిక్స్ అండి ఈ చాప్టర్లో మనం ప్రిపేర్ అవ్వబోతున్న సబ్ టాపిక్స్ ఇవన్నీ. ఇది బేసిక్ ఎలక్ట్రిసిటీలో ఈ టాపిక్స్ మనం చదవబోతున్నాం. ఇక్కడ ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్ చూద్దాం మనం ఫస్ట్. అసలు చాప్టర్ దేని గురించి చెప్తుంది, ఫస్ట్ మన చాప్టర్ పేరే బేసిక్ ఎలక్ట్రిసిటీ, అంటే కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో హియర్ ఆ బేసిక్ ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది, ఆ బేసిక్ ఎలక్ట్రిసిటీలో ఏ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలి అనేవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుందాం మనం. మ్యాటర్ అంటే ఏంటి, ఎనీథింగ్ విచ్ హ్యాజ్ అ మాస్ అండ్ అక్యుపైస్ ఏ స్పేస్. దేనికైతే కొంత మాస్ ఉండి ఒక స్పేస్ కొంత ఏరియాని కవర్ చేస్తుందో దాన్ని మనం మ్యాటర్ అంటాం. ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ అక్యుపైస్ సమ్ స్పేస్, ఇది మ్యాటర్. మరి మనకి ఎన్ని రకాల మ్యాటర్స్ ఉన్నాయి, సో వీ హ్యావ్ అ ఫైవ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఒకటి సాలిడ్ స్టేటు, ఇంకోటి లిక్విడ్ స్టేటు, ఇంకోటి గ్యాసియస్ స్టేటు, తర్వాత ప్లాస్మా స్టేటు, నెక్స్ట్ వన్ బోజ్ ఐన్స్టీన్ కండెన్సేషన్. బోజ్ ఐన్స్టీన్ కండెన్సేషన్ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ వీ హ్యావ్. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా స్టేట్ అండ్ నెక్స్ట్ వన్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. దాన్నే షార్ట్కట్లో మనం బీఈసి అంటాం. సో హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ వీ హ్యావ్, ఫైవ్ స్టేట్స్. దే ఆర్ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, ప్లాస్మా స్టేట్ అండ్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. సాలిడ్ స్టేట్ అంటే ఏంటి, ఏదైతే ఒక సబ్స్టెన్స్ దాని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ హైగా ఉంటాయో దాన్ని మనం సాలిడ్ అంటాం. తర్వాత లిక్విడ్, సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ ఎ టెండెన్స్ టు ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఐదర్ ఇట్ మే బి లిక్విడ్ ఆర్ అ గ్యాస్ ఎనీథింగ్, బోత్ ఆఫ్ దే కమ్స్ అండర్ ఫ్లూయిడ్స్. ఈ రెండు కూడా ఫ్లూయిడ్స్లోకి వస్తాయి. సో మనం వాటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం లిక్విడ్కి, గ్యాసెస్ని అయితే ఎయిర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ప్లాస్మా స్టేట్, ప్లాస్మా స్టేట్ అంటే ఏంటంటే హై టెంపరేచర్డ్ స్టేట్. మీరు కనుక చూస్తే ఇప్పుడు సన్ ఉంది, సూర్యుని చుట్టూ ఉండే ఆ వేడి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లాస్మా అంటాం, అంటే విచ్ ఈజ్ హై ఇంటెన్సిటీ. ఇంకా సన్ కన్నా హెవియర్ అమౌంట్ ఆఫ్ హీట్ బాడీ లేదు ఇంకా మన యూనివర్స్లో.
సో ఈ సన్ చుట్టూ ఉండే ఆ గ్లేషియర్స్ ఆ సన్ చుట్టూ ఉండే రేస్ని వాటిని మనం ప్లాస్మా అంటాం. ప్లాస్మా ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ హై స్టేట్ ఆఫ్ హెవియర్ టెంపరేచర్. ఇప్పుడు మీరు సూర్యు మనకి వర్షం వచ్చినప్పుడు పైనుంచి ఉరుము పడితే ఒక చిన్న మెరుపు వస్తుంది, ఆ మెరుపును కూడా మనం ప్లాస్మా అనొచ్చు, విచ్ ఇస్ హై రేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అంటే మనం ఎలక్ట్రికల్ భాషలో కనుక చెప్పుకోవాలనుకుంటే ఒక 25,000 వోల్ట్లో వచ్చే ఎనర్జీని మనం ప్లాస్మా స్టేట్ అనొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటే ఏంటంటే అతి కూల్ అయిన సబ్స్టెన్స్. ఓ -200 -300 వెళ్ళారనుకోండి, అంటే ఇలా ఒక వాటర్ బాటిల్ని బయట పెట్టగానే గడ్డగడిపోతే అది మనం ప్లాస్మా స్టేట్ అనుకోవచ్చు. సో జనరల్గా మనకి నెప్ట్యూన్ దగ్గర కానీ ప్లూటో మనకి ప్లానెట్స్ ఉన్నాయి కదా, అక్కడ నెప్ట్యూన్ దగ్గర ఉండే ఆ చల్లదనాన్ని ఆ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని మనం బోజ్ ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటాం. ఇలా మనకి సాలిడ్ స్టేటు, లిక్విడ్ స్టేటు, గ్యాసెస్ స్టేటు, ప్లాస్మా స్టేటు, బోజ్ ఐన్స్టీన్ కండెన్సేషన్, 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మనకు తెలిసింది. దీంట్లో ఇప్పుడు సాలిడ్ కాస్త ఏమవుతుందంటే అగైన్ ఇట్ డివైడ్స్. సాలిడ్ డివైడ్స్ యాజ్ ఎట్లా డివైడ్ అవుతుంది, కండక్టర్, తర్వాత ఇన్సులేటర్, నెక్స్ట్ వన్ సెమీకండక్టర్ అండ్ నెక్స్ట్ వన్ సూపర్ కండక్టర్. కండక్టర్, ఇన్సులేటర్, సెమీకండక్టర్ అండ్ సూపర్ కండక్టర్. ఇక్కడ చూసినట్లయితే ఏమైంది, సాలిడ్ స్టేటే కానీ సాలిడ్ మళ్ళీ డివైడ్ అయిపోయింది. ఎలా డివైడ్ అయింది, 4 డిఫరెంట్ కాంపోనెంట్స్గా డివైడ్ అయింది. ఆ 4 కాంపోనెంట్స్ ఏంటివి మరి, 1 కండక్టర్, నెక్స్ట్ వన్ ఇన్సులేటర్, నెక్స్ట్ వన్ సెమీకండక్టర్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్ కండక్టర్. మరి ఎగ్జాంపుల్ ఫర్ కండక్టర్ అంటే ఆల్ మెటల్స్ తీసుకుంటాం మనం. అంటే కండక్టర్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ద సబ్స్టెన్స్ విచ్ అలౌస్ ఫ్రీ ఫ్లో ఆఫ్ చార్జెస్ లేదా ఎలక్ట్రాన్స్. ఏదైతే ఒక సబ్స్టెన్స్లో నుంచి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అలౌ చేస్తుందో ఆ సబ్స్టెన్స్ని మనం కండక్టర్ అంటాం. మరి ఎగ్జాంపుల్ ఫర్ కండక్టర్ అయితే ఆల్ మెటల్స్, ప్రతి మెటల్ కూడా కండక్టర్ లాగే యాక్ట్ అవుతుంది, విచ్ హ్యావ్ ఏ ఫ్రీ ఫ్లో ఆఫ్ చార్జెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సులేటర్. మరి ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్ ఏంటి, నాన్ మెటల్స్ అండి. ఉడెన్ ఉంది, ప్లాస్టిక్ ఉంది, రబ్బర్ ఉంది, ఇట్స్ కమ్స్ అండర్ నాన్ మెటల్. మరి ఈ నాన్ మెటలే ఇక్కడ ఏం జరుగుతుంది, డస్ నాట్ అలౌ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్. సార్ అసలు ఎలక్ట్రాన్స్ అంటే ఏంటివి, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, నాన్ మెటల్స్ అనేవి అంటున్నాం, నాన్ మెటల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు. దేర్ ఈస్ నో పాసిబిలిటీ టు ఫ్లో ఆఫ్ ఏ చార్జ్ పార్టికల్స్ త్రూ దట్ సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్లో నుంచి చార్జ్ పార్టికల్స్ ఫ్లో అయ్యే ఎబిలిటీ ఉండదు. సో అలాంటివన్నింటినీ కూడా మనం నాన్ మెటల్స్ అంటాం, జనరల్లీ దే ఆర్ ద ఇన్సులేటర్స్. తర్వాత సెమీకండక్టర్స్. సెమీకండక్టర్స్ అంటే ఏంటి, పార్షియల్ కండక్టింగ్, పార్షియల్గా కండక్ట్ అవుతుంది, పార్షియల్ కండక్టింగ్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్స్ యాజ్ మెటలాయిడ్స్,
జనరల్లీ సిలికాన్ అండ్ జెర్మేనియం. సిలికాన్ అండ్ జెర్మేనియం ఇవి మనకు ప్యూర్ సెమీకండక్టర్స్ అండి. మరి సిలికాన్ లో గాని జెర్మేనియం లో గాని ఏమైనా ఇంప్యూరిటీస్ యాడ్ చేసినప్పుడు అది డయోడ్ గానో ట్రాన్సిస్టర్ గానో ఐసిస్ గానో ఎలాగో మారిపోతుంది ఇంకా. సో అలా చేయక మునుపు ఈ ప్యూర్ కండక్టర్స్ ప్యూర్ సెమీకండక్టర్స్ ఏంటివి మనకి సిలికాన్ అండ్ జెర్మేనియం. వీటిని మనం మెటలాయిడ్స్ అంటాం. తర్వాత సూపర్ కండక్టర్స్ హూజ్ రెసిస్టెన్స్ అసలు వీటి కండక్టింగ్ ఈజ్ అ వెరీ వెరీ పీక్ రేంజ్ వెరీ వెరీ హై కండక్టింగ్ ప్రాపర్టీ. మన ఎగ్జాంపుల్స్ ఫర్ సూపర్ కండక్టర్స్ ఒకటేమో మెర్క్యూరీ, లెడ్ కానీ సిల్వర్ కానీ ఎగ్జాంపుల్స్ ఫర్ సూపర్ కండక్టర్స్. సో చూశారు కదండి ఒకసారి ఏమనుకున్నాం మనం ఇక్కడ. లెట్ మీ గో ఫర్ ఎ క్విక్ రివ్యూ రిగార్డింగ్ దిస్. ప్లీజ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో మీకు కంప్లీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్లో అసలు ఎక్కడి నుంచి కండక్టర్ అనేది మొదలైంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ ఫ్లోచార్ట్ గమనించాలి మనం ఒకసారి. ఫస్ట్ అసలు యూనివర్స్ ఇస్ ప్రిపేర్డ్ విత్ హెల్ప్ ఆఫ్ మ్యాటర్ అండి. అకార్డింగ్ టు డాల్టన్స్ అటామిక్ థియరీ మనం చెప్పాం ఆటమ్ ఉంది, ద మ్యాటరు, ఆటమ్ కంపోజ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇవన్నీ చెప్పాం. సో ఓకే ఫైనల్గా మనకి మ్యాటర్ నుంచి కనుక మొదలు పెట్టుకున్నట్టయితే మ్యాటర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ హ్యాస్ సమ్ మాస్ అండ్ అక్యుపైస్ స్పేస్. దేనికైతే కొంత మాస్ ఉండి స్పేస్ని అక్యుపై చేస్తుందో దాన్ని మనం మ్యాటర్ అన్నాం. సో ఇలా ఈ మ్యాటర్ కాస్త ఎలా డివైడ్ అయింది? సాలిడ్ స్టేట్గా, లిక్విడ్ స్టేట్గా, గ్యాస్ స్టేట్గా, ప్లస్ ఐస్ ప్లాస్మా స్టేట్గా, నెక్స్ట్ బోజ్ ఐన్స్టీన్ కండెన్సేషన్గా డివైడ్ అయింది. సో ఇక్కడ నుంచి ఓన్లీ సాలిడ్ స్టేట్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ సాలిడ్ ఓ నాలుగు రకాలుగా డివైడ్ అయింది. అదే ఒకటి కండక్టర్. కండక్టర్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ అలౌజ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఆ సబ్స్టెన్స్లో నుంచి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి అవైలబిలిటీ ఉంది, ఎబిలిటీ ఉంది, ఫ్రీ ఫ్లోగా జరగనిస్తుంది అది. సో అందుకే ఆ సబ్స్టెన్స్ని మనం కండక్టర్స్ అన్నాము. మరి ఆ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఆల్ మెటల్స్. సో కండక్టర్స్ ఏం జరుగుతుంది? ఫ్రీ ఫ్లో ఆఫ్ చార్జెస్ జరుగుతుంది. తర్వాత ఇన్సులేటర్గా డివైడ్ అయింది. మరి ఇన్సులేటర్ అంటే ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ డస్ నాట్ అలౌ చార్జెస్ టు హ్యావ్ ఎ ఫ్రీ ఫ్లో. అసలు ఫ్లో అవ్వడానికి ఎబిలిటీ ఉండదు. సో అలాంటి మెటీరియల్ని మనం ఇన్సులేటర్ అన్నాం. మరి ఎగ్జాంపుల్ ఫర్ ఇన్సులేటర్ ఏంటి? నాన్ మెటల్స్ అండి. ఆల్ ద నాన్ మెటల్స్ కమ్స్ అండర్ ఇన్సులేటర్స్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ సెమీకండక్టర్. మరి సెమీకండక్టర్ అంటే ఏంటి? పార్షియల్ కండక్టింగ్ నేచర్. ఎప్పుడైతే మనకు ఎలక్ట్రానిక్స్ డెవలప్ అయిందో ఇప్పుడు మనం లేటెస్ట్ ఎరా ఈజ్ రన్నింగ్ విత్ అన్ ఎలక్ట్రానిక్స్ వివిఎల్ఎస్ఐ, వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మెథడ్ వీఆర్ యూజింగ్ దేర్. సో ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిటికి కూడా బేస్ ఏంటంటే అండి ఈ సెమీకండక్టర్సే. అంటే ఇవి పార్షియల్గా కండక్ట్ అవుతాయి, సగం కండక్టింగ్ సగం ఇన్సులేటింగ్ జరుగుతుంది అక్కడ. సో అప్పుడు వీటిని ఏమన్నాం మనం? ఇవి అసలు ఎక్కడ ఉంటాయి? మనకి పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మెటలాయిడ్స్ అంటాం వాటిని. ఈ మెటలాయిడ్స్ ఏంటేంటివి? రెండే, ఒకటి సిలికాను, రెండోది జెర్మేనియం. తర్వాత సూపర్ కండక్టర్. సూపర్ కండక్టర్స్ అంటే విచ్ హ్యావ్ ఎన్ హై ఎబిలిటీ టు అలౌ ద చార్జెస్ హూజ్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లిజబుల్. అసలు దానికి రెసిస్టెన్స్ అంటే కూడా చాలా చక్కగా తక్కువ ఉంటుంది. సో అలాంటివి ఎగ్జాంపుల్స్ ఏంటివంటే మెర్క్యూరీ కానీ, లెడ్ కానీ, తర్వాత సిల్వర్ కానీ, ఎక్సెట్రా. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ రిగార్డింగ్ ద టాపిక్ వేర్ వీ హ్యావ్ సీన్ కంప్లీట్లీ హౌ ద స్టేట్స్ ఆఫ్ హౌ ద మ్యాటర్ హ్యావ్ బీన్ డివైడెడ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ హౌ ద సాలిడ్ హ్యావ్ బీన్ డివైడెడ్, హౌ మెనీ డిఫరెంట్ కాంపనెంట్ దట్ ద సాలిడ్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇన్ దట్ వాట్ ఈస్ కండక్టర్, వాట్ ఈస్ ఇన్సులేటర్, వాట్ ఈస్ సెమీ కండక్టర్ అండ్ వాట్ ఈస్ సూపర్ కండక్టర్ వీ హ్యావ్ డిస్కస్ నౌ. నౌ విల్ సీ అబౌట్ what is an atom, what is electron and etc.
మనకి की ఫస్ట్ యూనివర్స్ లో అసలు ఆటమ్ ఉంది అని ఫస్ట్ చెప్పింది ఎవరంటే మన వేదిక్ సైంటిస్టులే మహర్షి కెనడా అనే వారే చెప్తారు ఫస్ట్ సో వాళ్ళు ఏం చెప్తారు ఈ మహర్షి కెనడా అనే అతను చెప్తాడు ఆటమ్ వాస్ డివైడెడ్ ఆటమ్ డివైడ్ అయ్యిందట ఎలా అణు అండ్ పరమాణు అని అణు అండ్ పరమాణు ఇలా ఇలా డివైడ్ అయ్యింది ఆ తర్వాత డాల్టన్స్ వస్తాడు జే జే థామ్సన్ చాడ్విక్ గోల్డ్ తర్వాత రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ బోర్స్ అటామిక్ మోడల్ ఇలా చాలా అటామిక్ మోడల్స్ ఉన్నాయి సో వీటన్నిటి గురించి లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఏదైతే ఒక సబ్స్టెన్స్ ఉందో ఇప్పుడు ఈ చాక్ పీస్ ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ మనం చాక్ పీస్ అంటే కాల్షియం కార్బోనేట్ వాడాం మరి మరి ఈ కాల్షియం కార్బోనేట్ లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అన్ని ఒక దగ్గర తీసుకొస్తే అప్పుడు అది మాలిక్యూల్ అవుతుంది ఇలా డిఫరెంట్ మాలిక్యూల్స్ కలిస్తే సబ్స్టెన్స్ అవుతుంది డిఫరెంట్ సబ్స్టెన్స్ కలిస్తే కాంపౌండ్ సో ఫస్ట్ ఆటమ్ తర్వాత మాలిక్యూల్ తర్వాత కాంపౌండ్ తర్వాత సబ్స్టెన్స్ ఇలా నాలుగు ఫస్ట్ మనం ఆటమ్ అంటే ఏంటో చూద్దాం ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ ద యూనివర్స్ ఆటమ్ అనేది యూనివర్స్ లో చాలా స్మాలెస్ట్ పార్టికల్ ఈ ఆటమ్ లో ఏముంటది మరి ఇన్ ద సెంటర్ ఆఫ్ ఆటమ్ దేర్ వాస్ ఎ న్యూక్లియస్ సెంటర్ ఆఫ్ ఆటమ్ లో ఏముందండి న్యూక్లియస్ ఉంది మరి ఈ న్యూక్లియస్ దేంతో బౌండ్ అప్ అయి ఉంటుంది హౌ ద న్యూక్లియస్ హావ్ బీన్ బౌండ్ అప్ న్యూక్లియస్ హావ్ బీన్ బౌండ్ అప్ విత్ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ న్యూక్లియస్ లోపల ప్రోటాను ఇంకా న్యూట్రాన్ కూడా ఉంటుంది మరి ఈ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్లో ఈ ఆర్బిట్లలో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఏం తిరుగుతుందండి ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది సో ఇలా ఒక ఆటమ్ కనుక తీసుకున్నట్లయితే ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ విచ్ కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్ అంటాం కానీ దాన్ని డివైడ్ చేస్తే దాంట్లో ఉండేదే ఎలక్ట్రాను ప్రోటాను సో మనం చెప్పొచ్చు ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా దేని మీద ఛార్జెస్ మీదనే డిస్కస్ చేస్తున్నాం అసలు ఈ ఛార్జ్ అంటే ఏంటి మరి మనకి యూనివర్స్లో రెండే రకాల ఛార్జులు ఉన్నాయండి ఒకటి ఎలక్ట్రాన్ అంటే జే జే థామ్సన్ డిస్కవర్ చేస్తాడు దీన్ని ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేదాన్ని ఏమంటాం మనం నెగటివ్లీ ఛార్జ్ పార్టికల్ అంటాం అంటే దీని ఛార్జ్ నెగటివ్లో ఉంటుంది నెగటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ మరి ఎంత ఛార్జ్ ఉంటుంది దీనికి 1. మైనస్ 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్ ఆఫ్ ఛార్జ్ ఉంటుందండి వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ గమనించాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 1.602 × 10⁻¹⁹ మరి ఇంకొకటి ఏంటి ప్రోటాన్ ప్రోటాన్ అంటే ఏంటి పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ పాజిటివ్లో ఉంటుంది పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్ మరి దీని ఛార్జ్ ఎంత సేమ్ 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్ రెండిటికి ఛార్జ్ సేమే కానీ ఒకటి నెగటివ్లీ ఛార్జ్ పార్టికల్ ఇంకోటి పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్ అంటే చూడండి ఇప్పుడు రెండిటి మ్యాగ్నిట్యూడ్ సేమే అది నెగటివా పాజిటివా అనేది పక్కకు పెడితే ద అమౌంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ విచ్ ఇట్ కంటెన్స్ ఈజ్ సేమ్ బట్ వన్ ఈజ్ నెగటివ్లీ ఛార్జ్ పార్టికల్ అండ్ అదర్ వన్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్ ఒకటి నెగటివ్లీ ఛార్జ్ పార్టికల్ అవుతుంది ఇంకొకటి పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ అవుతుంది ఇక్కడ ప్రోటాన్ యొక్క మాస్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్
1837 టైమ్స్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్. ఏమన్నారు ఇక్కడ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంత అండి? 1837 టైమ్స్ అంటే 1800 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఎవరి మాస్ ఎక్కువ? మరి ప్రోటాన్ మాస్ ఎక్కువ. అందుకే ప్రోటాన్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఇస్ పొజిషన్ బట్ ఎలక్ట్రాన్ స్టార్ట్ రివాల్వింగ్. అంటే మొబిలిటీ దేని మీద వల్ల జరుగుతుంది? ఎలక్ట్రాన్ వల్ల జరుగుతుంది. సో బికాస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ వెరీ లెస్, ఆల్మోస్ట్ ఆల్ నెగ్లిజిబుల్. మరి ఈ యాటమ్ యొక్క మాస్ కనుక మనం డిస్కస్ చేస్తే, ఆల్వేస్ ద మాస్ ఆఫ్ యాటమ్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటాన్, బికాస్ ప్రోటాన్ ఈజ్ హ్యావింగ్ హయ్యెస్ట్ మాస్. ఎప్పుడైతే అటామిక్ మాస్, అసలు ఆ ఆటమ్కి మాస్ ఎంత ఉందా మెజర్ చేయాలంటే ప్రోటాన్ని బేస్ చేసుకునే మెజర్ చేస్తాం. ఎందుకని ప్రోటాన్ అనే దానికే ఎక్కువగా మాస్ ఉంది. మొత్తం ఆటంలో నువ్వు అలా న్యూట్రాను అలా ఎలక్ట్రాన్ పక్కకేస్తే ఇంకా మిగిలిందంతా ప్రోటానే. మరి మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ ద ఎలక్ట్రాన్. సో దేర్ ఫార్ వీ కన్సిడర్ ద మాస్ ఆఫ్ ఆటమ్ ఈజ్ డ్యూ టు ఆటమ్ యొక్క మాస్ దేనివల్ల ఉంటుంది? ప్రోటాన్ మాస్ వల్ల మాత్రమే ఉంటుంది. తర్వాత న్యూట్రాన్, నెక్స్ట్ వన్ న్యూట్రాన్. మరి న్యూట్రాన్ అంటే న్యూట్రల్ చార్జ్, న్యూట్రల్లీ చార్జ్ పార్టికల్ అంటాం దీన్ని. న్యూట్రల్లీ చార్జ్ పార్టికల్. దీని చార్జ్ ఏంటండి? జీరో. అసలు నో చార్జ్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ నో చార్జ్. అసలు న్యూట్రాన్కి ఎలాంటి చార్జ్ ఉండదు. బట్ ఆల్వేస్ ద న్యూట్రాన్ విల్ బీ ఇన్బౌండెడ్ విత్ అ ప్రోటాన్ విచ్ కంప్లీట్లీ సిచ్యువేట్ ఇన్ ద న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ కూడా దేనివల్ల ఉందంటే ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ కాంబినేషన్ వల్ల ఉండేదే మనకు న్యూక్లియస్ అంటాం. సో దాని చుట్టూ యాటమ్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే అటామిక్ నెంబర్ పెరుగుతుందో అప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్, ఈ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆర్బిట్ అంటాం మనం, ఇలా నెంబర్ ఆఫ్ యాటమ్స్ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆల్సో ఇంక్రీసెస్. సో అందుకే దీని ఏమంటాం మనం, ఒక రిమూవింగ్ ఆఫ్ అన్ యాటమ్ కానీ, రిమూవింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ కానీ, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కానీ జరుగుతుంది ఎప్పుడు ఒక యాటమ్ స్టేబుల్ అవ్వడానికి. సార్ మనం రిమూవింగ్ కానీ గెయినింగ్ కానీ ఎందుకు నేర్చుకుంటున్నాం సార్? ఒకవేళ ఆ దాంట్లో ఆ సబ్స్టెన్స్లో అమౌంట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్, దానికి ఫ్రీ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ కనుక మోర్ ఉంటే, ఎక్కువగా ఉంటే, అవన్నీ కూడా కండక్టర్స్ అంటాం మనం. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాం. అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే ఆ సబ్స్టెన్స్లో ఆ సబ్స్టెన్స్ కండక్టర్ లాగా యాక్ట్ అవుతుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ కండక్టర్లో ఏం జరుగుతుంది, కండక్టర్లో ఉండేవేంటి మరి? అయితే ప్రోటాను లేదా ఎలక్ట్రాను. ప్రోటాన్ ఏమో పాజిటివ్లీ ఛార్జ్ పార్టికల్ అయింది, ఎలక్ట్రాన్ ఏమో నెగిటివ్లీ ఛార్జ్ పార్టికల్ అయింది. సార్ మరి ఎలక్ట్రాన్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఎలక్ట్రాన్ ఆల్వేస్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. మన సన్ చుట్టూ ప్లానెట్స్ ఎట్లయితే తిరుగుతున్నాయో అలాగే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ కూడా తిరుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు అయితే ఆ ఎలక్ట్రాన్ అనేది ఆ ఆర్బిట్లోనే తిరుగుతుందో అప్పటి వరకు దాని ఎనర్జీ కాన్స్టెంట్, ఎనర్జీ లాస్ అవ్వదు, గెయిన్ అవ్వదు. అలాగే ఎప్పటివరకైతే ప్లానెట్ ఆర్బిట్లో తిరుగుతుందో అప్పటి వరకు దాని ఎనర్జీ కాన్స్టెంట్. ఆర్బిట్ బయటకు వెళ్తే ప్లానెట్ దొరకదు, ఆర్బిట్ లోపలికి వస్తే సన్ మింగేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఈ ఎలక్ట్రాన్ కనుక న్యూక్లియస్లో పడిపోతే ఆటమ్ డిస్ట్రాయ్ అవుతుంది. ఎందుకని పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ కంబైన్ అండ్ డిస్ట్రాయ్ టేక్స్ ప్లేస్. ఈ ఎలక్ట్రాన్ యాటమ్ నుండి కంప్లీట్గా బయటకు వస్తే అసలు దాని ఎలక్ట్రాన్ అనే గుర్తుపట్టిన అవసరం కూడా లేదు, అది దొరకదు ఇంకా. సో అందుకోసమని యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ రొటేట్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ఆర్బిట్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇట్స్ ఎనర్జీ ఇస్ కాన్స్టెంట్. సో హియర్ విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ద ఇంట్రడక్షన్ టాపిక్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ నౌ. వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ ఆర్ దేర్, వాట్ ఈస్ కండక్టర్స్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్, సూపర్ కండక్టర్స్, అండ్ వాట్ ఆర్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ దేర్, వాట్ ఈస్ మీన్ బై ఎన్ ఎలక్ట్రాన్, వాట్ ఈస్ మీన్ బై ప్రోటాన్. ఓకే, ఐ హోప్ దట్ ఇట్ ఈస్ క్లియర్ రిగార్డింగ్ ద మాడ్యూల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.